अरे राजू अरे अरे भाई ना కంగా చేస్తున్నావు వెనక చెప్పారు కదా మా తమ్ముడు పెళ్లి అది చెప్పారు అందరికి పార్టీ వేస్తున్నా వాళ్ళకి ఫుల్ పార్ట్ నాకైతే అందరికి చేపలుదా అరే పదిసారి చేపలిస్తే బాగుంది సార్ ఏదైనా వెరైటీగా పేదలు వచ్చిన వాళ్ళందరికీ రెండు పంచి సో మన తెలుసు కదా ఎన్టీఆర్ అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్న అంటే చిన్న జూనియర్ ఎన్టీఆర్ అన్న అయిపోయింది అడిగావాలి. దీన్ని మంగళస్థానాలు అంటారు మా దగ్గర, చాలా దగ్గర కూడా జరగచ్చు. కొంతమందికి తెలియదు అంటే కొన్ని పెళ్ళిళ్ళు వేరే వేరేగా ఉంటాయి కదా, అంటే ఒక్కొక్కరు వేరే వేరేగా చేసుకుంటారు. సో మా సైడ్ అయితే ఇలా చేసుకుంటాం. సో నాకు కూడా తెలీదు, నాకు ఏదో ఎక్స్పీరియన్స్ ఉందని అనుకోవద్దు. నేను వాళ్ళకందరికి అడిగి తెలుసుకుంటాను అనమాట, అంటే బ్యాక్గ్రౌండ్ కామెంట్ ఇద్దామని పెళ్లి కుదురుతాను. కానీ అదృష్టం ఉండాలి బాలకి, స్నానాలు చేసి ఇంతమంది వాడు చూడు ఎంజాయ్ చేస్తున్నాడు. దానికన్నా లక్ ఉండాలి. కొత్త పెళ్లి కొడుకు మా మరదల పెళ్లి కూతురు రేణు, కానీ గ్రేట్ లవర్స్ అండి. ఇలే 8 ఇయర్స్ లవ్, కానీ ఏదో సాధించం అయితే పెళ్లి చేసుకుంటున్నాడు మా తమ్ముడు మాత్రం. సూపర్, అసలు లక్ ఉండాలి కదా దేనికైనా సరే. 8 ఇయర్స్ లవ్ అంటే ఇలా పెళ్లి చేసుకోవడం, ఒప్పించి పెద్దవాళ్ళని. దాంట్లో కొద్ది నూనె వేసి ఉంటే ఆయిల్ వేసుకొచ్చింది. చెప్పేదానికి కూర్చో రాజుల చూడరా ఇంకా ఆ రోజులు ఉండి వాడు మారియాడు. సో ఈ స్థానాలు అయితే అవి పాలు ఇంకా ఏవేవో వేసారు నాకు తెలీదు, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. బట్ చూడటం మాత్రమేనా వరకు, కానీ బాగా ఎంజాయ్ చేస్తాడు ఇడైతే. బాగా అంటే బాగా ఫుల్ ఎంజాయ్ చేసాం మేము కూడా, చూసి చూడటం తప్ప ఇంకేం చేయలేం కదా. మరి చాలా హ్యాపీగా ఉంది నాకు అయితే ఇలా చూస్తుండ. చాలా బాగుంది కదా ఫర్న, మామూలుగా లేదు. సారీ తమ్ముడు, సారీ ఎందుకంటే మళ్ళీ ఎంజాయ్ చేయలేము కదా, ఇలా లాస్ట్ మూమెంట్ కదా, అందుకే ఇలా చేసా ఏమనుకో. ఇప్పుడు పెళ్లి కొడుకుని చేస్తారు నన్ను, కాసేపు పుట్టగాడి పెడతాను అనుకుంటాను. మంగళస్థానాలు అయితే అయిపోయి ఇంకా పెళ్లి కొడుకుని చేస్తున్నారు. అది తిలకం, అదే బొట్టు పెడుతున్నారు, పెళ్ళి బొట్టు అంటారు దాన్ని. ఆల్రెడీగా వైట్ షర్ట్ వేస్తాడు, మెల్లో చైన్లు,
గోల్డ్ బాబు అయిపోయాడు ఇప్పుడు. మా సైడ్ ఇలా పెడతాం అంటే అందరి సైడ్లో పెడతారులే, అంటే ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా. అలా చుక్క, పెళ్ళి చుక్క అది. అబ్బా ఏ నవ్వరారే, సిగ్గు సిగ్గు కొన్ని రోజులే రా, తర్వాత అన్నయ్య ఏందన్నయ్య ఇది నాకు అంటావు. కాటుకు పెడుతున్నారు వీళ్ళు ఇంటికాడ ఉన్న అదే గెస్ట్లు. ఆ చివరిగా చూడు, ఇది కాళ్ళకి పారాన్ పోస్తున్నారు అంటే చూడండి ఎలా రుద్దేస్తున్నారు పాపం కదా. మనసు పక్క చెండేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు వాడికి, కానీ ఏదో జరుగుతుంది అక్కడ. వీళ్ళందరూ పెళ్ళి చూడడానికి వచ్చిన చుట్టాలు, వాళ్ళు మా పెద్ద మనుషులు, వాళ్ళు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. ఇంకా పెళ్ళి పెద్దల వాళ్ళు అంటే ఏమంటున్నారంటే మాకేం లేదని, పెళ్ళి అయిన తర్వాత అంటే సో పెళ్ళి అయిన తర్వాత మీకు గట్టిగా ఉంటుంది మరి మామూలుగా ఉండదు సో అని చెప్తున్నాను నేనైతే. ఓ థ్యాంక్స్ అని అంటున్నమాట. ఓకే చూడండి, రాజు అమ్మ నాన్న అక్షం తెలిసి దీవిస్తున్నారు కింద చూడరే. వాళ్ళకి ఏదో ఇస్తున్నాడు రాజు, అది నాకు తెలియదు అది. అలాగే వీళ్ళకి కూడా ఇస్తున్నాడు, వీళ్ళకి కూడా ఇస్తున్నాడు. అది తలపాక ఏదో చూడుతున్నారు, ఇది నాకు కూడా తెలియదు, చూడాలి, చూసి నేర్చుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే ఫ్యూచర్లో నాకు కూడా ముందు ముందుకు పనికి వస్తాయి కదా ఇవన్నీ. అంటే మీరు కూడా అన్నచ్చు తమ్ముడికి పెళ్లి చేసేస్తున్నాను అని మీరు నువ్వు చేసుకోవని, ఎందుకన్నా టైం రావాలండి. వాడి టైం వచ్చింది వాడు చేసుకుంటున్నాడు, నాకు టైం రాలేదు, నేను నాకు లేట్ అవుతుంది అంతే, అందుదాపు ఏం లేదు, చేసుకుందాం, టైం రావాలి కదా. ఇప్పుడు సో మొత్తానికి అయితే మంగళ స్నానాలు అయి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఫ్రెష్గా కార్లో నుంచి వచ్చారు కళ్యాణ మండపంకి. లోనికి వెళ్దామని చూస్తున్నారు, సిగ్గుపడుతున్నారు కూడా. మా వాడు ఇంక చూడు సైడ్ కట్టింగ్ దువ్వుతాడు, దూరా మేసం తిప్పు, ఈ పక్క తిప్పు. ఓకే సిగ్గు పడకన్నా ఏంటి, ఏ సిగ్గు లేకుండా లోనికి వెళ్ళి ఇప్పుడు నవ్వకరా ముసముసలు నవ్వులు వెళ్ళి లోనికి. సో ఇది కళ్యాణ మండపం ఫస్ట్, ఇది ఎంట్రన్స్, ఇది చూసారు కదా వాడు పోజులు సైడ్లో అంత పెద్ద బ్యానర్లతో. ఇద్దరు అమ్మాయిలను కూడా పెట్టాం, అదే వెల్కమ్ గర్ల్స్ని, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. నేను కూడా పువ్వు అడుగుతాను, నేను నాకు కూడా కొంచెం సిగ్గు వేస్తుంది. కళ్యాణ మండపం లోనికి వెళ్ళిపోదాం, ఆల్రెడీ భోజనం స్టార్ట్ అయిపోయి కూడా. సో చూస్తారు కదా వీడియో అయితే, సో మీకు నచ్చిన మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి వీడియో బాగుందా లేదా అనేది, నెక్స్ట్ వీడియో పెట్టాలా లేదా పెళ్లి వీడియో అనేది. సో మీరు పెట్టే కామెంట్లో బట్టి ఉంటుంది. సో ఇలాగే సపోర్ట్ చేయండి వాడికి కూడా, వాడి కూడా కొత్తగా వీడియో స్టార్ట్ చేస్తాడు, మీ సపోర్ట్ నాకు ఎలాగ ఉందో వాడికి కూడా అలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్, మరి ఉంటాను, మరి జై హింద్.